ప్రధాన మీడియాలో రాయొచ్చో రాయకూడదు అనేది నిస్ నిస్సిగ్గుగా దాన్ని పబ్లిష్ చేసి రాజకీయాలు చేస్తూ జనాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు అసలు ఏంటి కథనం అంటే ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సింపతైజర్ సానుభూతిపరారు ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది ఏది అమ్మఒడని లేకపోతే ఇంటి పట్ట ఏవో కొన్ని వస్తే ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు తీసుకువచ్చే ఆవిడ్ని స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడ ద్వారా చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడొచ్చు మీరు వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాలుగో సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు ఐదు సార్లు అమ్మఒడి ఇచ్చారని చెప్తుంది అంటే ఆవిడకు పాపం ఏమి తెలియదు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పాపము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా చెప్పకపోతే మళ్ళీ తనను కూడా తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పేసి భయపడి ఏదో వాళ్ళు భయపడో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలు గురి చేస్తారో తెలియదు కానీ నాలుగు సార్లు అమ్మఒడిస్తే నాకు ఐదు సార్లు అమ్మఒడి వచ్చింది నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అమ్మ ఇచ్చింది ఐదు సార్లు అయితే నీకు నాలుగు సార్ ఇచ్చింది నాలుగు సార్లు అయితే ఐదు సార్లు ఎట్లా వస్తుంది ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది కొంత ఉంటారు మనకు అందరికీ తెలిసిందే ఒకళ్ళిద్దరు ఉంటారు అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసము ఆ ఏదైతే చెడ్డ కమెంట్స్ ఎదుగుతున్నాయో అసలు కనీసం తను చేరుంటుందా లేదన్నది కూడా డౌటే అయితే ఏమంటుందంటే ఈ కమెంట్ల వలన తను సూసైడ్ చేసుకొని చనిపోయిందంట ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట సరే వద్దాం తను చనిపోయింది ఏడవ తేదీన ఏడవ తేదీన ఉదయం ఏడు గంటలకి ఎఫ్ఐఆర్ ప్రకారం వీళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీది ఏడవ తేదీన ఉదయం ఏడు గంటల చనిపోయిందని ఎఫ్ఐఆర్ రాశారు రైల్వే స్టేషన్లో ఏమని రాశారు ఎఫ్ఐఆర్లో యాక్సిడెంట్ అంది అని చనిపోయారు పెట్టిన సెక్షన్ ఏంటి ఎఫ్ఐఆర్లో సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటే ఏంటో తెలుసా అన్ న్యాచురల్ డెత్ చనిపోవడానికి గల కారణాలు తెలియదని అంటే అది ఆత్మహత్య హత్య ఏంటో తెలియదని రాయడం జరిగింది అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నిన్న పదకొండవ తేదీన ఏడవ తేదీ తను చనిపోతే ఏడవ తేదీన తను చనిపోతే నిన్న పదకొండవ తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఏమని వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద అంటే అంటే ఎలా చనిపోయిందో తెలియదు కారణాలు తెలియాలి కనీసం చనిపోయిన వ్యక్తి కూడా కరెక్ట్గా ప్రూప్ ప్రాపర్గా తెలియదని దాని అర్థము వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ అంటే రెండోది కింద రాయడం జరిగింది క్లి క్లియర్గా ఎవరైనా అక్యూజ్డ్స్ ఉన్నారా అంటే నో అక్యూజ్డ్స్ అని రాశారు జనరల్కైనా ఇదే ఎందుకు అంటే ఇది పెట్టింది ఎవరో తమిళనాడు ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమే కాదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా వైసీపీ ప్రభుత్వమే కదా ఇదే వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో సోషల్ మీడియాలోనేమో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పేసి ఒక పక్క సాక్షి పేపర్లు రాస్తారు వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తారు సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కొడుకు ఇవన్నీ సోషల్ మీడియాలో రాపిస్తారు ఒక పక్క అదే వైసీపీ ప్రభుత్వము ఎఫ్ఐఆర్ మాత్రము చనిపోవడానికి కారణాలు తెలియదు అక్యూజ్డ్ ఎవరు ఎవరో తెలియదు అసలు అక్యూజ్డ్ ఇచ్చే లేరు దీని వెనక అంటే ఈవిడ చనిపోవడానికి కారణాలు తెలియదు ఈవెడ చనిపోవడానికి దీని వెనక ఎవరున్నారో కూడా తెలియదని రాశారు జనరల్కినా వీళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో కథనాల ప్రకారం కానీ లేకపోతే సాక్షి పేపరు కథనాల ప్రకారం కానీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఐపీసీ పెట్టాలి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఐపీసీ అంటే అబెట్మెంట్ అంటే చావటానికి ప్రేరేపించటం ఒక వ్యక్తితో లేకపోతే ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే ప్రేరేపిస్తే లేకపోతే ఇదిగో వాళ్ళు చెప్పినట్టు ఇలా దూషిస్తే భయపడో లేకపోతే ఆ ప్రేరేపణలకు గురయ్యో ఆ చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు త్రీ నాట్ సిక్స్ పెట్టాలి మరి ఒక పక్క సాక్షి పేపర్లోనేమో ఇదే ప్రభుత్వందే కదా ఇది వైసీపీ కదా అధికారంలో ఉండేది వాళ్ళ పత్రికే ఇది శ్రీమతి భారతి గారు నడిపే పత్రికే ఇది జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతే కదా ఆవిడ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళదే కదా మరి ఒక పక్క ఇలా నడుపుతూ ఎవరో ప్రేరేపిస్తే చనిపోయినారు లేకపోతే టీడీపీ జనసేన తిట్టడం వల్ల చనిపోయిందని ఇక్కడ రాసినప్పుడు మరి అదే వైసీపీ గవర్నమెంట్లో సెక్షన్ త్రీ నాట్ సిక్స్ కాకుండా వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ఎందుకు పెట్టారండి ఎవరిని ఏరిపప్పులు చేద్దామని మీరు జనాల్ని మరి ఇదే వైసీపీ వాళ్ళు పోయి ఆవిడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిడితే చనిపోయింది సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ కాదు పెట్టాల్సింది త్రీ నాట్ సిక్స్ అని ఎందుకు పెట్టించలేదు మీరు కేసు ఎప్పుడు చనిపోయింది ఏడో తేదీ చనిపోయిందా మీ పార్టీ కార్యకర్త మీ పార్టీ సానుభూతురాలు ఏడో తేదీ చనిపోతే హాస్పిటల్లో ఏడవ తేదీ అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో చనిపోతే మీకు పదకొండో తేదీ దాకా తెలియదా నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మీకు గుర్తొస్తుందా ఒకరు చనిపోయారు ఈవెన్ని ఎలా మనం ఈ మరణాన్ని ఎలా మనం రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి నిస్సిగ్గుగా దిగజారి సోషల్ మీడియాలో ఏది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కిందా అంటే చావు కారణాలు తెలియదు దీని వెనక ఎవరు లేరు అని ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చావు కారణాలు టీడీపీ జనసేన అని చెప్పేసి సాక్షిలో రాస్తారు మీరు అసలు మీరు మనసులేనా అసలు మీరు ఒక వ్యక్తి చనిపోతే మన రాష్ట్రంలో ఒక మహిళ పాపం పిల్లలు ఉన్న తల్లి చనిపోతే ఆదుకోవాల్సింది పోయి ఎవరో ప్రేరేపించారు దానివల్ల చనిపోయిందని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా అసలు ఆవిడని మీకు నేను ఒకటే అడుగుతున్నాను ఆ గీతాంజలి గారితో ఈ వైసీపీలో ఎవరెవరు కాల్స్ మా మాట్లాడారో జానవరి నుంచి ఆ అమ్మాయిని మీరు తాడేపల్లి ఆఫీస్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతామని చెప్పేసి తీసుకొచ్చి మాట్లాడించట్లేదా ఆ అమ్మాయి విజయవాడకు వచ్చి లేదా తీయన్న కాల్ రికార్డ్సు సజ్జల కుమారుడు అమ్మాయితో మాట్లాడిండో లేదో చూద్దాం భార్గవ్ మీరిట్లా మీ సోషల్ మీడియాలో ఈ వైసీపీకి పిచ్చి పరాకాష్టవ చేరింది పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టావి చేరి ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది మొన్న ఒక చేత కూడా చెప్పిస్తారు మనందరికి గుర్తుంది అతనికి ముగ్గురు కూతురు ఉన్నారంట ఒక కూతురు సివిల్స్ అంట వాలంటీర్కి పని చేస్తుందంట ఇంకో కూతురు ఏదో చదివిందంట ఎంబీఏ చదివిందంట ఇంకొక వాలంటీర్ చేస్తుందంట ఇంకొక అమ్మాయి గ్రాడ్యుయేషన్ అంట కడుపుకి అన్నం తిన్నాడు వాడికా అన్నం ఉండాలి అన్నం తినడా వాడు ఏం తిన్నాడు వాడు మనిషేవాడు ఆ వయసున్న అతనికి ఐఎమ్ వెరీ సారీ లాంగ్వేజ్ వాడుతున్నందుకు అంటే వాళ్ళు చెప్పమంటే తినమంటే ఏ గడ్డే అయింది తింటారా ఆ వయసున్న వ్యక్తి ఏంటి తనకు ముగ్గురు ఉంటే సివిల్స్ అంటే సివిల్స్ అంటే ఏంది ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ దాదాపు లక్ష రెండు లక్షల రూపాయలు జీతపాత్యాలు వాళ్ళు అలవెన్స్ ఉంటాయి స్టార్టింగే అలాంటి అమ్మాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఐదు వేల రూపాయలకు వాలంటీర్గా చేస్తుందంట ఇంకొక అమ్మాయి ఏదో ఎంబీఏ చదివి ఐదు వేలకు అవుతుందంట ఇంకొకరు డిగ్రీ చదివి ఐదు వేలు చేస్తుంది అంటే ఎందుకు అంటే వైసీపీ పిచ్చి పరాకాష్ఠా చేరింది పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠా చేరింది అంటే అది ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపులే అలాంటిదే ఇది నాలుగు సార్లు అమ్మఒడి ఇచ్చి ఐదు సార్లు ఇచ్చానని చెప్పేసి దాంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారంట రెంట్లు కట్టారంటే అమ్మా చేసి చెప్పిచ్చి పాపం వాళ్ళని రోడ్డున పడేశారు పడేసి చెప్పే కదా పోలీసు వాళ్ళు ఏమో ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ సి వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ద కానీ పెట్టాల్సింది మీ సాక్షి ప్రకారము మీరు చెప్పిన దాని ప్రకారము రెండు ప్రభుత్వమే కదా మీరు త్రీ నాట్ సిక్స్ పెట్టాలి మరి ఏంది డ్రామా ఇది అంటే ఏదో అప్పటికప్పుడు ఎవరికో ఏదో ఒక ఆలోచన వచ్చింది మీ పార్టీలో ఒకడికి దీన్ని మనం శివరాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది అందరికీ గుర్తుంటుంది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున వివేకానందరెడ్డి గారు చనిపోతే ఫస్ట్ అని చెప్పారు వాళ్ళు చంపేసి తర్వాత ఎటు చనిపోయిన వ్యక్తి చనిపోయాడు కదా దీన్ని మనం శివరాజకీయం చేద్దాము టీడీపీ మీద వేద్దాము మనం లబ్ధి చే తీసుకుందామని చెప్పేసి మళ్ళీ ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సిగ్గు లేకుండా అదే సాక్షి పేపర్లో మార్చి పదహారు రెండు వేల పంతొమ్మిదిలో ఇట్నే ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా కవరేజ్ చేశారో అలా రాశారు తర్వాత ఏమైంది తెలుసు కదా ఇప్పుడు వాళ్ళ వయస్సు కుటుంబం మొత్తము జైల్లో ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అవినాష్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది నాంపల్లి కోర్టుకు వారం వారం జరుగుతుండు మీరు చంపింది మీరు చంపకపోతే సిబిఐ వాళ్ళు ఎందుకు కేసులు పెడతారు మీ మీద ఎందుకు జైల్లో పెడతారు ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు అలాంటి రక్త చరిత్ర ఇది అసలు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది అసలు ఆ అమ్మాయితో మీరు పిలిపించి మాట్లాడుతుండ్రు ఇంకోటి ఏంటంటే అంటే ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ లైంగిక వేధింపులకు కూడా గురైందని చెప్తున్నారు ఆ అమ్మాయి మీ పార్టీ ఆఫీసులో ఈ వీడియోలు చేయించే టైంలో పెట్టండి బయట పెట్టండి మీ పార్టీ ఆఫీసులో ఉన్న వీడియో ఫుటేజ్లు ఆ అమ్మాయి కాల్ రికార్డ్సు ఆ అమ్మాయికి మీ వాళ్ళు ఎవరు కాల్ చేస్తున్నారు ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్స్ క్షమించాలి ప్రజలు కూడా ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు ప్రస్తావన తీసుకురావడం అంటే మాకు బాధగా ఉంది టీడీపీ తరపున కానీ ఏం చేద్దాం వీళ్ళు చేసే రాజకీయాలకి వాళ్ళు వేసే బురదకి మేము తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ నేపథ్యంలో చనిపోయిన వ్యక్తి ఆ అమ్మాయి శ్రీమతి గీత గీతాంజలి గారి గురించి మాట్లాడాల్సి మాట్లాడాల్సింది వస్తుంది నిజంగా బాధాకరమే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా అడగటం మేము తనకు వచ్చిన కాల్ రికార్డ్స్ ఈ వైసీపీ సోషల్ మీడియా బార్గోవ్ కావచ్చు ఇంకొక వ్యక్తి నుంచి కావచ్చు వచ్చిన కాల్స్ రికార్డ్స్ అడగడం అంటే నిజంగా బాధాకరమే కానీ ఏం చేద్దాం మరి వీళ్ళు చేసిన పనికి మరి మా మీద బురదేస్తే కడుక్కునే నేపథ్యంలో కొన్ని వెలిసి ఇవన్నీ అడగాల్సిన అవసరం ఏర్పడి అడుగుతున్నాం తప్పితే ఒక చనిపోయిన వ్యక్తి గురించి మళ్ళీ డీటెయిల్స్ అడిగి వారిని ఇంకో బాధ పెట్టాలనే ఉద్దేశం మాది కాదు